హలో వీవర్స్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మొన్న మేము ఊరికి వెళ్ళాం కదండి ఆ రోజు మా అమ్మ మా కోసం తీసిచ్చిన కొన్ని డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ డ్రెస్ అయితే ఇది చూడండి ఫ్రాక్ మోడలు వచ్చి కోట్ వచ్చింది దీనికి వచ్చి బెల్ హ్యాండ్స్ ఇచ్చిన్నారు ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు ఉండేవన్నీ కూడా థౌ అంటే ఇక్కడ తీసుకొచ్చినవన్నీ కూడా థౌజండ్ రూపీ కాస్ట్లోనే ఉన్నాయి మీకు ఎలా అనిపించిందో తర్వాత నాకు కామెంట్ చేయండి చూసారు కదా బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంది మనం కావాలంటే ఈ కోట్ను కూడా రిమూవ్ చేసుకొని సింపుల్ ఫ్రాక్లో కూడా వేసుకోవచ్చు చూడండి కింద కూడా నెట్ ఇచ్చి ఉన్నారు కాటన్ లైనింగు అలాగే దాని మీద నెట్ మళ్ళీ దాని మీద ఒక లైనింగు ఇది సెంటర్లో ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఈ కోట్కి కాలర్ నెక్ కూడా వచ్చింది మీకు చూపిస్తాను అంటే కోట్ తీసి చూపిస్తాను మీకు సింపుల్ ఫ్రాక్లో కూడా ఎలా వేసుకోవచ్చు చూడండి స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఇది డ్రెస్ అయితే ఫస్ట్ డ్రెస్సు చూడండి కోట్ తీసేస్తున్నాను ఈ కోట్ తీసేసి కూడా ఇలా కూడా వేసుకోవచ్చు అంటే చిన్నపిల్లలకి స్లీవ్లెస్ కూడా వేస్తాం కదా సో అలా ఉంటుందన్నమాట సింపుల్ ఫ్రాక్ లాగా స్లీవ్లెస్ డ్రెస్ లాగా ఇప్పుడు ఈ డ్రెస్ అయితే అయిపోయింది నెక్స్ట్ డ్రెస్ వచ్చి చూద్దాం చూడండి నెక్స్ట్ డ్రెస్ ఇదండి చూస్తున్నారు కదా ఇది కూడా సేమ్ ఫ్రాక్ లాగానే చూడండి దీనికి కూడా బిల్ హ్యాండ్స్ వచ్చింది అలాగే నెక్ వచ్చి కాలర్ నెక్ వచ్చిందండి ఇక్కడ మనం ఒక బటన్స్ ఇచ్చిన్నారు కదా అవి తీసుకోవచ్చు చూడండి ఇలా ఉంది క్లాత్ అయితే సూపర్గా ఉందండి ఇది అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది క్లాత్ అయితే చాలా మెత్తగా బాగుంటుంది అండ్ దీని బాటమ్ వచ్చి బ్లూ కలర్ ఫ్యాంటు మనకి లెగ్గిన్ లేకుండా వేసుకోవచ్చు లెగ్గిన్తో వేసుకోవచ్చు వెస్టర్న్ వేర్లో ఇది కూడా బాగుంది కదా నెక్స్ట్ మా బాబుదండి ఇది వచ్చి ఫ్యాంటు చూడండి ఫ్యాంటు కూడా స్మూత్గా ఉంది జీన్స్ కాదు అది చూడండి దాని కోట్ వచ్చి ఇది చూడ్డానికి సింపుల్గానే ఉంది కదా ఆల్రెడీ నేను వేస్ట్ చూశాను చాలా చాలా బాగుందండి ఇది ఫ్యాన్సీగా ఉంది బాయ్స్ తంటే ఎక్కువ షర్టు ఫ్యాంటు అదే కదా కోట్ ఉంటుంది కాకపోతే ఈ కోర్టు కూడా బనీన్ క్లాత్ లాగా ఉంది చూడ్డానికి మాత్రం సూపర్ క్లాస్గా ఉంది నెక్స్ట్ ఇంకొకటండి మా బాబుది చూడండి ఇది ఇది ఏం లేదండి జస్ట్ సింపుల్గానే ఫ్యాంటు షర్టు చూడండి ఫ్యాంట్ వచ్చేది ఇది బాగుంది కదా జిప్పు ఇక్కడ ఓపెన్ లేదు కాకపోతే అలా ఇచ్చున్నారు మోడల్ దానికి షర్ట్ ఇదండి దీనికి థ్రెడ్స్ ఉన్నారు కదా దీనికి ఇలా మ్యాచింగ్ అయ్యేలాగా ఇచ్చారు మా బాబుది అయితే ఇది నెక్స్ట్ నాది ఒక టాప్ని చూపిస్తాను చూడండి ఇదే టాపు చూస్తున్నారు కదా ఇదేనండి ఇక్కడ నెక్ వర్క్ నెక్ దగ్గర ఇలా మాత్రమే కొంచెం వరకు మాత్రమే ఇలా డిజైన్ ఉంది కిందంతా నార్మల్గా ప్లెయిన్గా ఉంది ఇది కూడా చాలా క్లాస్గా ఉంటుంది వేసుకుంటే బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి కూడా థ్రెడ్స్ ఇచ్చి ఉన్నారు ఫుల్ హ్యాండ్స్ అంటే త్రీ బై హోప్ ఫోర్త్ హ్యాండ్స్ అంటారు కదా అది చూడండి ఇలా ఉంది ఎప్పుడు డార్క్ కలర్సే తీసుకుంటాం కాబట్టి ఈసారి లైట్ కలర్స్ తీసుకున్నాం మీకు అర్థమైంది కదండి డిజైను చూడండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అన్నారండి దీన్ని మనకి ఎంతకిచ్చారంటే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు ఇదంతా కూడా కావల్లో అండి తెచ్చింది నెల్లూరు జిల్లా కావలి చూడండి దీనికి మ్యాచింగ్ వచ్చి బ్లాక్ ఫ్యాంట్ ఆర్ బ్లూ ఫ్యాంట్ తీసుకోమన్నారు బ్లూ ఫ్యాంట్ తీసుకుంది అలాగే దీనికి చున్నీ కూడా బ్లూ కలర్ తీసుకున్నాం అంటే ఇది లైట్ కలర్ కదా లైట్ కలర్కి మ్యాచింగ్ మనం డార్క్ కలర్స్ వేస్తాం అప్పుడే నీట్గా ఉంటుంది కాస్ట్ కూడా తక్కువే అండి ఇది నెక్స్ట్ ఈ శారీ అండి చూడండి ఈ సారీ బ్లూ కలర్ శారీ బ్లూ అండ్ గ్రే కలర్ శారీ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి బ్లూ కలర్ వచ్చింది దాని మీద కలంకారీ ప్రింట్లు కూడా ఉంది మీకు సరిగ్గా కనిపించట్లేదు కెమెరాలో నార్మల్గా అయితే కలంకారీ ప్రింట్లు ఉంది ఇంకా శారీ మొత్తం కూడా ఇలా ఇలా ఉందన్నమాట మీకు ఎలా అనిపించింది నా డ్రెస్సులు అలాగే మా పాప డ్రెస్లు ఒకసారి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసినందుకు అలాగే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది పళ్ళు అనమాట పళ్ళు చూస్తున్నారు కదా ఇక్కడ పళ్ళు ఇలా వచ్చింది నెక్స్ట్ శారీ మొత్తం ఇలా ఉందన్నమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మా పాపకి పట్టు పట్టుపావుడ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను కంపల్సరీ చూడండి చూడండి అన్ని డ్రెస్సులు అయితే ఇవే మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి